కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్రాల అప్పుల మొత్తం విలువ 225450 కోట్ల రూపాయలు 2014 లో తెలంగాణ ఏర్పడే నాటికే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు 75577 కోట్ల రూపాయలు అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 149873 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి మౌలిక వస్తువుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది జీఎస్డీపీ లో రుణ నిష్పత్తి పరిశీలిస్తే దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి జీఎస్డీపీ లో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5% కాగా జీడీపీ లో దేశం అప్పుల నిష్పత్తి 50.4% ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ గద మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది కేంద్ర పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు రావాలి కేంద్రం ఈ వాటాలను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23 లో రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి గండి పడుతున్నది అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తూ ఉన్నది ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలు చేస్తూ ఉన్నది ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసింది ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణ రైత హింసను ప్రయోగించడమే కాకుండా వారిని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టింది చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం కేంద్ర సర్కారు నిర్వాకం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉన్నది దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతూ ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైకల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతూ ఉన్నారు